తిరుమల తిరుపతి దేవస్థానం మీదన భారతీయ జనతా పార్టీ తిరుపతి నాయకుడు అంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బట్ తిరుపతిలో పూర్తిగా అవగాహన ఉన్నటువంటి మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కూడా భానుప్రకాష్ రెడ్డి సంచలనమైన ఆరోపణలు చేశారు. ఎన్నికైన ఎమ్మెల్యేల తరహాలో వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జీలకు తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లో కోటా ఎలా ఇస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే అది ఆలయమా లేదంటే వైసీపీ కార్యాలయమా అన్న అనుమానం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సోమవారం ఢిల్లీలోని ఏపీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం వైకాపా ఇన్ఛార్జీలకు బ్రేక్ దర్శన టికెట్లో ఏ నిబంధన ప్రకారం కోటాలు ఇస్తున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి జగన్ గెలుపు కోసం పనిచేస్తున్నట్టుంది. ఆయన మొత్తం ఆలయాన్ని అధికార పార్టీకి దారాదత్తం చేస్తున్నారు, దర్శనం టికెట్లు అమ్ముకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు వ్యాపారవేత్తల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి వాటిని అధికార పార్టీకి బదలాయిస్తున్నారు. గత 15 రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరెవరికి ఎన్ని టికెట్లు కేటాయించారో శ్వేతపత్రం విడుదల చేయాలి. వెబ్సైట్లో చూస్తే దర్శనానికి 3 నెలల సమయం పట్టేలా ఉంది. వైసీపీ నేతల దగ్గరికి పోతే ఒక్కరోజులో దర్శనం అయిపోయే పరిస్థితి. దీని మీద ఎన్నికల కమిషన్ సైతం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అధికార పార్టీ కొమ్ము కాస్తున్న ఈవోని మార్చాలంటూ భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.